మీనరాశి వారికి ఇబ్బందికరమైన పరిణామాలు ఏమీ లేకుండగా సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ప్రతి విషయాన్ని సానుకూలంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. తగాదాలకి వివాదాలకి దూరంగా ఉంటారు. కొన్ని విషయాల్లో ఒక అడుగు మీరే వెనక్కి వేసి ఒక స్టెప్ తగ్గి ఎక్కడ గొడవ లేకుండా కార్యక్రమాలు సంపూర్ణంగా జరిగే విధంగా చూసుకుంటారు. వివాహ శుభకార్యాలు చర్చలు అందుకు సంబంధించిన విషయాలు ఫలవంతమవుతాయి. మనసంతోషం కలుగుతుంది. పిల్లల్ని స్కూల్లో చేర్పించడానికి ఫీజులు కట్టడానికి డొనేషన్లు కట్టడానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కొంతమంది బంగారాన్ని అమ్మాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. చదువులు ఈ విధంగా ఖరీదైపోవటం, విద్య వ్యాపారంలో ప్రథమ స్థానంలో ఉండటం, అంగట్లో విద్య ఉండిపోవటం మానసికమైన వేదన కారణమవుతుంది. ఈ భరతఖండంలో నాలుగు వేదాలు పుట్టాయి, అనేక శాస్త్రాలు పుట్టాయి, అనేక మంది మహర్షులు తమ శక్తి ధారపోసి ఎంతోమందికి విద్యాదానం చేశారు. మన చిరతనంలో కూడాను బతకలేక బడిపోతులు అనేవాళ్ళు, ఒక పూట తిని ఒక పూట తినక వాళ్ళు మనకు విద్య నేర్పారు. ఈరోజు పరిస్థితి ఏమిటి? వాళ్ళ దగ్గర నేర్చుకున్న విద్య వంట పట్టించుకొని దాన్ని లక్షల్లోనూ కోట్లలోనూ అమ్ముకుంటున్నారు. చదువుకున్నవాడు, ప్రతిభ ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు, అయ్యా నాకు 10th క్లాస్ ఫస్ట్ మార్కులు వచ్చాయి, ఇంటర్మీడియట్ మీ కాలేజీలో చేరుతాను, కాస్త ఫీజు తగ్గిస్తాడంటే డబ్బులు లేని వాడు నీకు చదివేందుకురా పోబట్టిపో అని నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొడుతున్నాను. సరస్వతి పుత్రులు అన్యాయానికి అవమానానికి లోనవుతున్నారు. మరి సెక్యులర్ స్టేట్లో అందరూ గొప్పగా చెప్పుకునేటువంటి భరతఖండంలో ఈ రకమైనటువంటి దురన్యాయం ఏమిటి? మరి భగవంతుడు ఎప్పుడు దీనికి అంతిమ పరిష్కారం చూపిస్తాడు అని ఆలోచించవలసిన పరిస్థితి గోచరిస్తోంది. రోగం వచ్చి హాస్పిటల్ వెళ్ళాలంటే డబ్బులున్న వాడికే సాధ్యం. పేదవాడిని చచ్చిపోమని చెప్పని చెప్పట్లా, ఇండైరెక్ట్గా ప్రకటించేస్తున్నారు పొగ పొంబలకుండగా పొగబెట్టేట్టు. కనుక ఏమిటంటే ఈ సమాజంలో బతకడానికి ప్రాథమికమైన అర్హతలు ఏవైతే ఉన్నాయో అవి లేని వాళ్ళు నిష్క్రమించాల్సిన పరిస్థితి వచ్చిందే అనేటువంటి బాధ మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతుంది. ప్రతి విషయంలో కూడాను మానవత్వం కానివ్వండి, సహృదయం కానివ్వండి, జాతి కానివ్వండి, ఎదుటి వాళ్ళకి చేయుతురిద్దాం అనేటువంటి పరిజ్ఞానం కానివ్వండి, ఇవన్నీ కూడాను ధర్మం న్యాయం నశించిపోయి ధర్మదేవత ఒంటి కాలు మీద కూడా నడవలేక కూలబడిపోయి కుదేలు పడిపోతే ఈ పరిస్థితిలో ఏ విధంగా మనం బతకాలి, ఏం పెట్టి పిల్లలు చదివించాలి, రోగాలు వస్తే ఏం చేయాలి అని ఎంతగానో రకరకాలుగా ఆలోచన చేసి బాధపడతారు. ఉన్నవాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, మధ్యతరగతి వాడికి పేదవాడికి వస్తే పరిస్థితి ఏమిటనే విషయం గురించి మీరు ఆలోచన చేస్తారు. ఇన్ని రకాల సమస్యల పరిష్కారం కనుగోలు వస్తున్న వాడు భగవంతుడు ఒక్కడే అనుకుంటారు. అనుకున్నటువంటి చదువు పిల్లల్ని చదివించడానికి మీరు ఆస్తులమ్మి చదివించాలని సిద్ధపడతారు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న పిల్లల కోసం, విదేశాలు పంపించడానికి అవసరమైన డబ్బుల కోసం స్థలం అమ్మి విదేశాలు పంపించి చదువుకోమని చెప్తారు. అంతకంటే చేయగలిగింది ఏమీ లేదు. ఏ రకమైన అవకాశాలు ఈ దేశంలో లేక వేరే దేశం వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేసుకొని అక్కడ వాళ్ళతో చీచారిపించుకొని కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఏమిటా అని చెప్పని ఎంతగానో బాధపడతారు. మా రోజుల్లో ఈ రకమైన పరిస్థితి లేదే, మేము ఇలా బతకలేదే, పోనీ మా చదువులు వేరు మా పద్ధతులు వేరేమో అని సరిపెట్టుకుంటారు. అన్నిటికీ భారం అంతా కూడా ఆ భగవంతుని మీద వేస్తారు. మా చేతిలో ఏమీ లేదయ్యా మొత్తం నువ్వే చూడాలని. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి వ్యవహరిస్తారు.
ఈ రాష్ట్రంలో జన్మించే వారికి తిక్కు గ్రీది కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5, ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి సూర్యమంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పేర్లు అనవసరంగా ఎట్లా పడితే అట్లా మార్చుకోవద్దు. దానివల్ల లేనిది ఊడిపడకపోగా ఉన్నది ఊడిపోయే అవకాశం ఉంది. లేనిపోని దరిద్రాలు పడతాయి. బిందు బస్తాలు అష్ట వరకు అనుసరించి మీ పేరు మార్చుకుంటే మీకు అన్ని అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇది శాస్త్ర ప్రమాణం. ఈ న్యూమరాలజీ అని అవ్వని ఇవ్వని వెనక పేరు ముందు ముందు పేరు వెనక్కి పెట్టుకుంటే చాలా ఇబ్బందులు లోనవుతారు. ఇప్పటికే ఆరిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉద్యోగాలు పోయిన వాళ్ళు ఉన్నారు, వ్యాపారంలో ఆరిపోయిన వాళ్ళు ఉన్నారు, భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో అరిష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. అందుకని ఎంతోమంది ప్రజలు చేస్తే ఈమెయిల్స్ పెడితే నేను ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. దీని ప్రకారం మీరు నడుచుకోండి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.